మండలంలోని అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక నర్ర ఆంజనేయుల భవనంలో సిపిఎం మండల సమావేశాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు లింగం కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని పలు ప్రజా సమస్యలను చర్చించి తీర్మానాలను ఆమోదించారు. ఇళ్లు నిర్మాణం కోసం లబ్ధిదారుడికి ఇస్తున్న 180,000 ఏమూలకి సరిపోవటం లేదని, 500,000 పెంచాలని కోరారు. లేకుంటే ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని అన్నారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, రైతులకు, కౌలు రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని, పెసర మినుము రైతులకు దిగుబడులు రాక నష్టపోతున్నారని, పండిన పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చర్యలు చేపట్టాలని, అపరాల కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గుండపనేని సురేష్, పిట్ట రహేల్, ముసునూరి కొండలరావు, రెడ్డి లక్ష్మణరావు, జాన్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పెదపాడు మండలం సిపిఎం పార్టీ శాఖ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, అలాగే పేదల యొక్క సమస్యల్ని చర్చించి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధానంగా పెదపాడు మండలంలో స్థానికంగా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. డ్రైనేజీ సమస్యలు కానీ ఇట్లాంటి సమస్యలతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ, అట్లాగే మంచినీళ్లు, ఇట్లాంటి సమస్యలు అన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ళు నిర్మాణానికి ప్రభుత్వం కొన్ని చోట్ల స్థలాలు ఇచ్చింది. ఇంకా చాలామంది అర్హులు కూడా ఉన్నారు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇళ్ల స్థలం కేటాయించాలి, ఇవ్వాలని చెప్పేసి కూడా నేను సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే పథకం ఏదైతే ఉందో ఆ పథకం సంబంధించిన అమౌంట్ రైతు లబ్ధిదారు సరిపోవడం లేదు. కాబట్టి కనీసంగా 500,000 రూపాయలు ఇస్తే కానీ ఈరోజు ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేదు. కాబట్టి లబ్ధిదారుకి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది పెంచాలి అని చెప్పేసి కూడా నేను సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఇతర పేదలకి, పెళ్ళైన వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డు కానీ, పింఛన్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా పథకాలను చాలామంది తీసేయడం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ వెంటనే ప్రజలకు అందించి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పెద్దపాడు గ్రామంలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ప్రజలు ఆందోళన చెందుతున్నా సరే ఇవాళ పాలకవర్గాలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ స్థానిక పంచాయతీ కానీ లేకపోతే అధికారులు కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ మురుగునీళ్లే ఇవాళ ప్రజలు తాగాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి మంచినీళ్లు, శుభ్రమైన పరిశుభ్రమైన మంచినీళ్ళు అందించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఈరోజు ధాన్యం పండించిన రైతులకి ఇవాళ ధాన్యం అమ్మిన తర్వాత 40 రోజులు అవుతున్నా సరే ఈరోజు కూడా ధాన్యం డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులకి, కౌలు రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతం పెదపాడు మండలంలో రెండో పంటగా నీళ్లు లేకపోవడం వల్ల అపరాల పంటని రైతులు సాగు చేశారు. కాబట్టి అపరాలకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకుని ఇవాళ పెసర మినుము సాగు చేసిన రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇవాళ మద్దతు ధర కంటే అదనంగా మార్కెట్ ధర పెంచి ఆ రకంగా అపరాల రైతులను ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పెట్టుబడులు పెరిగి దిగుబడులు రావడం లేదు. ఈ నేపథ్యంలో అపరాల రైతులను ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీ తరఫు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.